కర్ణాటకలో ఒకనాడు జరిగినటువంటి దుర్మార్గానికి సంబంధించినటువంటి అంశం మీదన ఇంతకాలానికి ఒక న్యాయం జరిగినటువంటి తీర్పు వచ్చింది దళిత వర్గానికి చెందిన వాళ్ళ మీద దాడి కేసులో కర్ణాటకలోని కొప్పాల్ జిల్లా సెషన్స్ కోర్టు తొంభై ఎనిమిది మందికి జీవిత ఖైదు విధించింది ఇది దాదాపు పదేళ్ళు అయిపోయింది ఈ సంఘటన జరిగి మరకుంబీలో దళిత వర్గానికి చెందిన ఓసీ వర్గానికి సంబంధించిన వ్యక్తి మీదన దాడి చేశారని ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల పద్నాలుగులో ఓసీలు అనేక మంది కలిసి దళితుల మీదన దాడి చేసి దళితుల ఇళ్లకి నిప్పు పెట్టారు భారీ ఎత్తున విధ్వంసానికి పాల్పడ్డారు ఈ కేసులో కోర్టు తొంభై ఎనిమిది మంది నిందితులకి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన ఇంకొక ముగ్గురున్నారు వాళ్ళకి ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద కాకుండా నేరానికి పాల్పడినందుకు గాను ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పివ్వడంతో ఇప్పుడు కర్ణాటకలో ఒక్కసారిగా సంచలనాత్మకమైంది